సంతానం కోసం ఐవీఎఫ్ చేయించుకుని ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొచ్చామన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ చందనా లక్రెడ్డి. బ్లాస్టోసిస్ట్, పీజీడి, పీజీఎస్, ఈఆర్ఏ, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ స్టోరింగ్ టెక్నాలజీతో పిల్లలు పుడతారని చెప్పారు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ హాస్పిటల్లో సంతానం కలగని వాళ్లకు పరిశీలించి తగిన ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేటు అరౌండ్ 50-60% ఉంది. రిమైనింగ్ మనము 3-4 సార్లు ఐవీఎఫ్ చేసినా ఫెయిల్యూర్ అయ్యే పేషెంట్స్ కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళకి మనం ఏం చేయగలము? సో ఐవీఎఫ్ ఫెయిల్ కావడానికి ఐదర్ వల్ల ఎంబ్రియోలో అయినా ప్రాబ్లం ఉండి ఉండాలి, ఆర్ మంచి ఎంబ్రియో పెట్టి యుట్రస్ తీసుకోకపోవడము, ఆర్ ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అయినా ఉండి ఉండాలి. సో ఇప్పుడు ఎంబ్రియోని మనం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి టెక్నిక్స్ ఏమున్నాయంటే ఎంబ్రియోస్కోప్ అండ్ మ్యాక్స్ టెక్నిక్. సో ఎంబ్రియోస్కోప్ యాజ్ ఐ సెడ్ లైక్ మనము ఎంబ్రియోని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎంబ్రియో క్వాలిటీని పెంచడానికి యూజ్ చేసే టెక్నిక్. ఇంకొకటి మ్యాక్స్ టెక్నిక్, అంటే స్పర్మ్ సైడ్ నుంచి మనం క్వాలిటీ పెంచేది.